హలో అండి, ఈరోజు మేము హార్వెస్ట్ చేసాము స్ట్రాబెర్రీస్ని. గ్యాడ్ వాళ్ళ మదర్, మా అత్తగారు ఆర్యాను, లిజాబెత్ వీళ్ళందరూ కూడా స్ట్రాబెర్రీస్ హార్వెస్టింగ్ చేశారు. మాకు ఈ 2 మంత్స్ ఉంటాయండి స్ట్రాబెర్రీ. సో మేము చాలా హ్యాపీగా అక్కడ గార్డెన్లో వాళ్ళ నానమ్మ స్ట్రాబెర్రీస్ కోసి ఇస్తుంది. అయితే లిజాబెత్ హెన్రిక్ ఏమో గ్యాడ్తో పాటు ల్యాండ్కి వెళ్ళాడు ట్రాక్టర్ మీద. హెన్రిక్ కూడా నేర్చుకుంటున్నాడు ఫార్మింగ్. సో ఇక్కడ లిజాబెత్ ఆర్యాను చక్కగా స్ట్రాబెర్రీస్ వాళ్ళ నానమ్మ చక్కగా అన్నీ కోసిస్తుంది. వాళ్ళు తీసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఈరోజు వీడియో అండి. 4 రోజుల నుంచి ఏమీ పెట్టలేదు నేను వీడియోస్, ఎందుకంటే నాకు శనివారం ఆదివారం వచ్చిందంటే ఖచ్చితంగా మేము బయటకు వెళ్ళిపోతాం పిల్లల్ని తీసుకొని. ఎక్కువగా ఫ్యామిలీస్కి ఎక్కువ విజిటింగ్ చేయట్లేదు ఇండియాకి, కాబట్టి ఇక్కడ మేము ఏదైనా మంచి మంచి ప్లేసెస్కి, చర్చికి కానీ ఎటన్నా బయటకు వెళ్ళిపోతాం, ఎక్కువ ఉండం ఎక్కువ శాతం ఇంట్లో. సో అక్కడ కొన్ని మిషన్స్ కనపడుతున్నాయి 2, అవి గడ్డి కోసినప్పుడు ఆ మిషన్స్ మొత్తం కూడా గడ్డిని కట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే గడ్డిని ఎండబెడతా ఉంటాయి, అంటే తిరగేస్తూ ఉంటాయి పైనుంచి కిందకి, కింద నుండి పైకి. అవి పెద్ద పెద్ద బ్లేడ్స్ ఉన్నాయి కదండి అవి. సో ఆర్గాన్ అక్కడికి వెళ్ళి వాటిని పట్టుకొని వాడు చూపిస్తున్నాడు. చూడండి ఎంత రెడ్గా ఉందో స్ట్రాబెర్రీ, చాలా బాగుంటుంది. అసలు ఈ 2 మంత్స్ మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాం స్ట్రాబెర్రీస్. ఇది మా అత్తగారి గార్డెను, నా గార్డెన్ మీకు చూపించాను. ఇది మా అత్తగారి గార్డెను, తనకి సపరేట్ గార్డెను, నాకు సపరేట్ గార్డెను. ఎందుకంటే తనకి ఏది ఇష్టం ఏది ఇష్టం ఉండదు ప్లాంట్స్ నాకు తెలియదు, కాబట్టి తను ఎప్పటి నుంచో మెయింటైన్ చేస్తున్న గార్డెన్ మాత్రం నేను మాత్రం టచ్ అయ్యను. తన ఇష్టానికి నేను వదిలేశాను. ఆమెకి ఎలా నచ్చితే తను అట్లా డిజైన్ చేసుకుంటుంది, అంటే అట్లా ప్లాంట్స్ కొనుక్కొని తీసుకొచ్చి చక్కగా ప్లాంటింగ్ చేసుకుంటుంది. అందులో వచ్చిన ప్రతిదీ కూడా పిల్లలకి పెట్టడం, తను తినడం అట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మా అత్తగారు. మా అత్తగారు ఉండే ఇల్లు కూడా సపరేట్గానే ఉంటుంది, తనే డిజైన్ చేసుకుని ఆ హౌస్ని కూడా తను కట్టించుకుంది మ్యారేజ్ అయిన తర్వాత. చాలా లాంగా షాఫ్ట్ అని చెప్పని అంటారు ఇక్కడ ఫార్మింగ్. మొత్తం ఫార్మింగ్ కూడా మా అత్తగారే తనే చాలా కష్టపడి ఫార్మింగ్ కూడా మెయింటైన్ చేసుకుంటూ చివరి వరకు ఇప్పటి వరకు కూడా తీసుకొచ్చింది. తన వయసు వచ్చేసి ఇప్పటికి 79 సంవత్సరాలండి. ఈ ఫార్మింగ్ కూడా గ్యాడ్కి ఇచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.